హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. వీడియో చూడడం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ ఛానల్ నెక్స్ట్ క్లాత్ని కూడా అలానే పెట్టి 3 లేయర్స్ వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్గా మిడ్ పాయింట్ చూసుకొని ఇలా మధ్యలోకి మడతపెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు మనం ఒక రౌండ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేసుకుందాం. ఇలా రౌండ్ స్ట్రిప్స్ మనకి వస్తాయండి. ఇప్పుడు దీంతో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇవి ఒక 8 వరకు వచ్చాయండి స్ట్రిప్స్. చూసారు కదా, ఇలా రౌండ్ స్ట్రిప్ని మనం మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక కోన్ షేప్లోకి తీసుకొచ్చి ఒక కుట్టు వేసుకోవాలి. మనం ఆల్రెడీ నీడిల్కి థ్రెడ్ వేసేసాం కదా, దాంతోనే ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా మొత్తాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం క్యాప్ తీసుకున్నాం కదండి, క్యాప్ క్యాప్ని వేసేసుకోవాలి. క్యాప్ని వేసుకున్నాక ఒక బీడ్ ఉంది, కదా. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.